ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు పెట్టి ఒక చిన్న వస్తువుని కొనేటప్పుడు ఎన్నో రకాలుగా ఆ వస్తువుని అన్ని కోణాల నుంచి పరిశీలిస్తాం. ఏ 10 రూపాయలేగా అవతల పారేసేయించుకున్నా కానీ అలా చేయాలి. అన్ని రకాలుగా పరిశీలించి అది నాణ్యమైనది అయితేనే కొంటాను. అలాగే మనకు ఉద్యోగం ఇచ్చే వ్యక్తి కూడా మనకి మరొక మంచి ఉన్నత స్థానాన్ని కల్పించే వ్యక్తి కూడా మనల్ని నుంచి మంచితనాన్ని మంచి అర్హతల్ని వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, ఆశిస్తారు. కనుక చదువుకునేటువంటి స్థితి నుంచే ఆ స్థాయి నుంచే మనం తగినటువంటి అర్హతల్ని తగిన జ్ఞానాన్ని మనం సంపాదించుకొని సిద్ధంగా ఉంటే